శుభలేఖలు ముందుగా ఎవరికి ఇవ్వాలంటారు? శుభలేఖలు ముందుగా భగవంతునికి ఇవ్వాలి. భగవంతుని పాద సన్నిధిని ఉంచి నమస్కరించుకుని ఆ తర్వాత ఎవరికైనా సరే, కాస్త పెద్దలైనటువంటి వాళ్ళు, అట్లాగే పరిపూర్ణత ఉన్నవాళ్ళు, అంటే భార్య లేని భర్తకి, భర్త లేని భార్యకి, ఇట్లా కంటే చక్కగా నిండుగా ఉన్నటువంటి ఆ పెద్దలకి వాళ్ళ చేతుల్లో పెట్టి ఆశీర్వచనం తీసుకునేట్లయితే అది శుభప్రదమైనటువంటి విధానం. మొదట భగవంతునికి సమర్పించడం, తర్వాత ముఖ్యమైనటువంటి పెద్దలకు సమర్పించి ఆశీర్వచనం చేసుకోవటం, తర్వాత మిగతా వాళ్ళందరికీ కూడా ఇచ్చుకోవటం. అలాగే హనుమంతుని వాళ్ళ పూజ ప్రత్యేకత ఏమిటండి? హనుమంతుని వాలము అంటే అసలు అమ్మవారు, పార్వతీదేవి.